ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవవజ్ర అవార్డులను ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్రిన నాగలక్ష్మి, కమిషనర్ శ్రవణ్ కుమార్, వందనపు సాయిబాల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాలంటీర్ల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్స్కి, కౌన్సిల్ సభ్యులకి, మీడియా మిత్రులకి, పట్టణ నాయకులకి, మన సెక్రటరీస్కి, వాలంటీర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనని ప్రజల గడప వద్దకు తీసుకుని ఒక మహా సంకల్పంతో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన భూమిక పోషించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వార్డు వాలంటీర్స్. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం కూడా 4000 మంది జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాలంటీర్లు వాళ్ళకన్నా ఇంకా ప్రజలకు దగ్గరగా ఉండేలాగా 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సర్వీస్ ప్రభుత్వం నుంచి అందించే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాలంటీర్ల చేతుల మీదుగా వెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు, వాళ్ళ యొక్క సేవలను మనం ప్రతి క్షణం కూడా గుర్తించుకోవాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారు వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించి వాళ్ళకి పురస్కారాలు అందజేయాలనే ప్రక్రియను ప్రారంభించి ఈరోజు మనము మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందుకోవడానికి ఇక్కడ అందరం కూడా మనము సమాయత్తమవుతున్నాం. అయితే ఆయన ఆలోచనని మరి నిజం చేస్తున్నటువంటి వ్యవస్థ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థలో ఈ వ్యవస్థ రావడం వల్ల సమాజంలో కానీ ప్రభుత్వంలో కానీ పరిపాలనలో కానీ అనేక రకాలైనటువంటి మార్పులు జరిగింది. ఏంటో మార్పులు ఎలా జరిగింది అనంటే, ముందుగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో కాలం నుంచి ఉద్యోగ అవకాశాలు లేకుండా నిస్సహ నిరాశలతో ఉన్నటువంటి యువతకి అవకాశాలు కల్పించారు. 260,000 మంది వాలంటీర్స్ ఒకేసారి నియామకం చేయడం జరిగింది. అలాగే 130,000 మంది సచివాలయ శాఖను ఒకేసారి నియామకం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల లోపు 400,000 మందికి ఉద్యోగాలు కల్పించడం అనేది మన ప్రపంచ చరిత్రలో ఇదే అని చెప్పేసి మీ అందరం కూడా తెలియజేస్తాను. ఎక్కడా లేదు, మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఒకేసారి 400,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. ఇది ఆరంభం. తర్వాత జరిగింది ఏంటి, ఒక్కసారి గత ప్రభుత్వంలో ఏ రకంగా సంక్షేమ పథకాలు అందించేవారు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో ఏం జరిగేది, ఒక పథకం కావాలంటే ఆ ఊరి నాయకుల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇది టౌన్ కాబట్టి ఆ వార్డు నాయకుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర పడిగాపులు పడాలి, వాళ్ళ ఇంటి ముందు ఉంచోవాలి. తర్వాత వారికి కనికరం కలిగితే జనభూమి కమిటీ దగ్గరికి పంపిస్తారు. జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జనభూమి కమిటీ వారు స్క్రూటినీ చేస్తారు. ఏమని, మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్ల సేవను గుర్తించి మరి సీఎం గారి ఆదేశాల మేరకు మన గౌరవ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాలంటీర్లందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో జరుగుతుందంటే దానికి కారణం మీరందరే. ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఉన్నమట్టి ఎలిజా గారికి, అలాగే చైర్పర్సన్ బత్తి నాగలక్ష్మి గారికి, కమిషనర్ శ్రావణ్ కుమార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన వైస్ చైర్మన్లు
అంజీ గారికి అలాగే వాసవి గారికి కౌన్సిలర్లు అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మన నాయకులు చెప్పుకున్నట్టు మరి పాదయాత్రలో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు విన్నారో ప్రజల బాధలన్నీ విన్నారో ముఖ్యంగా సమస్య ఏదన్నా ఉంది అంటే నిరుద్యోగ సమస్య. గత ప్రభుత్వంలో ఇదివరకు మరి నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. ఎంత చదివినా కూడా ఉపయోగం లేని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, దిక్కుదోచని పరిస్థితిలో ఏదైనా ఒక ఉద్యోగాలు ఉన్నా కూడా అరకొర ఉద్యోగాలు ఉన్నా కూడా మరి నాయకుల మీద ఆధారపడి ఒక జన్మభూమి కమిటీ లేకనేమి ఏదైతేనేమి వాళ్ళందరి మీద ఆధారపడి ఉద్యోగాలు రాని పరిస్థితి మరి గతంలో ఉండేది. ఆ బాధలన్నీ విన్నా మరి పాదయాత్రలో విన్నా సీఎం గారు ఈ నిరుద్యోగ సమస్యను పోగొట్టడానికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక 4 లక్షల మందికి సుమారుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఆయన ఏదైతే కళ్ళు కన్నారో వాలంటీర్ వ్యవస్థ గురించి మరి మీరందరూ కూడా చాలా చక్కగా చేసి మీకు అవార్డు వచ్చినందుకు సేవా వజ్ర అవార్డు వచ్చినందుకు ఎలా కనిపిస్తుంది అండి? నా పేరు నూర్జహాన్ అండి, షేఖ్ నూర్జహాన్. నేను చింతలపూడి నియోజకవర్గం నుండి, జంగారెడ్డి హర్బన్ అన్ని సచివాలయం తరపు నుంచి, హర్జనపేట 1 సచివాలయం నుండి నేను సేవా వజ్ర అవార్డుకు ఎంపిక కావడం నాకు చాలా గర్వకారణంగా ఉందండి. నేను చేసే సేవలను గుర్తింపునకు ఈ అవార్డు అందుకున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ అవార్డు అందుకున్నందుకు. నేను చేసే ప్రతి ఒక్క ప్రజల సమస్యలను తెలుసుకుని వారి యొక్క అర్హులైన ప్రతి ఒక్క బెనిఫిషియరీకి ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటానండి. దాన్ని గుర్తించి నాకు ప్రభుత్వం ఈ సేవా వజ్ర అవార్డుని ఎంపిక చేయడం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, నా పేరు వీరాంజనేయ, నేను 3rd సచివాలయం వాలంటీర్ అండి. జంగారెడ్డి అర్బన్లో సేవారత్నాల్లో నన్ను ఒక్కరిగా సెలెక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా కష్టాలని, వాలంటీర్ కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఈ విధంగా సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్రలాగా అవార్డులు ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పటివరకు చేసిన సేవకు మించి ఇంకా ప్రజలకు దగ్గరగా చేరువయ్యి మరింత సేవను అందించి మరిన్ని పురస్కారాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి వాలంటీర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి సార్కి, సీఎం సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.